రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీపీ జనగామ శరత్రావు నిరుద్యోగులకు ఉద్యోగ సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఎమ్మెల్సీ రఘుత్తమరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పుడప్పుడు మీరు రొటీన్ గా కానీ కొంతమంది గొప్ప వ్యక్తులకు గొప్ప ఆలోచనలు ఉంటాయి. తను ఉపాధ్యాయుడిగా పనిచేసి టీచర్ ఎమ్మెల్సీగా 2019లో గడిచిండు. సార్ పేరు కూర రఘుత్తం రెడ్డి సార్, మన టీచర్ ఎమ్మెల్సీ. ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మీ కార్య దక్షత వైపు మోటివేట్ చేసి ఒక విజయ వ్యక్తి. నా రాష్ట్రం నాకు ఉండాలి, నా రాష్ట్రంలో ఉద్యోగాలు నాకే రావాలి, నా రాష్ట్రంలో నీళ్లు నాకే రావాలి, నిధులు నాకే రావాలి, ఉద్యోగం నాకే రావాలి, ఒక బక్కపరచిన వ్యక్తి నడుము కట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చాడు. ఒక్కడే ఆ ఫోటోలను తీసి చూడుస్తాను. పురుషాల పాత ఫోటో ఒకటి రెండు బయట వేస్తుంటాను. పాతవి నేను లేదా ఖరాబే నేను. ఒక ఫోటో మాత్రం నేను గుర్తింపరుచున్నది అది ఎప్పుడు ఆ ఫోటో తీస్తలేదు. తీసేది ఆమె ఆ ఫోటో పాతవి అని తీసేస్తలేదు. ఎందుకమ్మా ఆ ఫోటో చాలా చట్ల పెడుతున్నావు అని అడిగిన అది మధ్యలో పెట్టి అటుపక్క ఇటు పక్క ఫోటోలు పెడుతుంది. మన ఇంటిని మొట్టమొదటి దిద్దినటువంటి వ్యక్తి ఈయనే. ఈయన రోజు లేచి మొక్కాలి మనం అందరము. వీడే మన కుటుంబాన్ని సాగించిన మన బొమ్మలు దేశమంతా అంబేద్కర్ బొమ్మలు లేక అన్ని చౌరస్తాలు ఉండాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ లేక అన్ని ఊళ్ళలో ఉండాల్సిన అవసరం లేదు. కనీసం నా ఫోటో నా ఇంట్లో బాగా కదా, కొన్ని వందల సంవత్సరాల పాటు నేను మార్చాలా కదా, నా ఇంటిని మా వంశాన్ని మార్చాలా కదా, నా కుటుంబాన్ని మార్చాలా కదా. అందరి ఫోటోలు తీసేసినా కనీసం మన ఫోటో నన్ను ఉండేట్టుగా తయారేదా మనం? మార్పులు కావాల్సిన పర్లేదు. మీరందరూ మీరు గొప్ప గొప్ప మేధావులు కావాల్సిన పర్లేదు. మీ కుటుంబాన్ని మార్చేంత వరకు ఎదగండి, మారండి, ఆ వైపు ఆలోచించండి. మన ఇంట్లో మన ఫోటోలు ఉండాలి. మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? హోదా విలువ. అంతకంటే విలువ ఏం అవసరం లేదు. అది ఆ హోదా విలువ ఎప్పుడు వస్తుంది? బాగా చదువుకొని ఎదిగి మన కుటుంబంలో పలాని రాజే కొడుకట డాక్టర్ అయినట, పలాని రాజే కొడుకు హీరో అయినట, పలాని డాక్టర్ కొడుకు మన గ్రూప్ వన్ పోస్టు సంపాదించినట, పోలీస్ నౌకరు సంపాదించినట, ఎస్ఐ అయినట అంటే ఆ తల్లిదండ్రులు పడే సంతోషం ఆనందం ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఒక్కసారి మీ మనసులో ఊహించుకోండి. మీ అమ్మా నాన్న మీరు ఉద్యోగం వస్తే మా కేటీఆర్ సార్ కూడా అంత సంతోషపడతాడు. మన శిశులమ్మ ఇంతమంది ఉద్యోగాలు ఏదట ఆ సంతోషాన్ని ఊహించుకోండి. వాళ్ళ మధ్య పోటీ నడుస్తున్నది ఇప్పుడు చెప్తున్నాను నేను. ఎమ్మెల్యేల మధ్యన కూడా నా దగ్గర 150 వస్తువులు, నా దగ్గర 250 వస్తువులు మాట్లాడుకుంటున్నాం మేము అక్కడ అసెంబ్లీలో. వాళ్ళు అప్పుడు తర్వాత అనుకుంటారు మీ దగ్గర రెండు ఉద్యోగాలు వచ్చినాయి, మీ దగ్గర రెండు ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటారు. తక్కువ వచ్చినాయనుకో ఇబ్బంది ఎవరికి చెప్పండి? మన సార్కి ఇబ్బంది కదా కేటీఆర్ గారు. అది సక్సెస్ రేట్ అని చెప్తున్నారు. అమ్మా నాన్న ఎంత ఉత్సాహం ఉంటుంది చెప్పండి. మీ నాన్నమ్మలో అమ్మమ్మలో ఉంటే 5 నిమిషాలు అది మొత్తం సుట్టు తిరిగి తవ్వంత. ఆ మర్మరాలు పోలీస్ అయింది, నా మనమరాలు గ్రూప్ వన్ సెలెక్ట్ అయింది, నా మనమడు గ్రూప్ టూ సెలెక్ట్ అయింది. వాస్తవమా కాదా? ఇంకొక మాట డైరెక్ట్ చేస్తుంది, మీరు సక్సెస్ అయితే, మనం సక్సెస్ అయితే మన అమ్మా నాన్న ఆయుష్ 10 ఏళ్ళు పెరుగుతుంది. మనం ఫెయిల్ అయితే మనమే హత్య చేసినట్టు కదా, మనమే మన అమ్మా నాన్న తప్పుకున్నట్టు కదా. ఎంత పాపం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట గూడాటిపల్లి భూ నిర్వాసితులతో కలిసి బైఠాయించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆందోళన చేపట్టారు. నిర్వాసితులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు ఆందోళన చేస్తా ఉన్నారు. మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీకి మేము ఈ రిజర్వాయర్లు కావాలని కోరుకున్నాము. వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు కావాలి. అయితే ప్రాజెక్టుల వల్ల కోల్పోతున్న రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి వాళ్ళ భద్రతను సుప్రీంకోర్టు ఏమైతే చెప్పిందో, వాళ్ళ నిర్వాసం గతంలో వాళ్ళ జీవితం పెట్టిందో దానికన్నా మించేట మెరుగైన జీవితంలో భద్రతలు పరిష్కారం చెప్పారు. ఆ ప్రకారం ప్యాకేజీ మీరు చెప్పాము, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు కాబట్టి ప్రాజెక్టుకి అంగీకరించింది దగ్గర. కానీ ఇప్పుడు ఆ ప్యాకేజ్ అంతా పోయింది. దాదాపు 12 ఏళ్ళు కుర్రవాళ్ళు ఇప్పుడు బ్యాన్ అయ్యారు. మేము అయితే వాళ్ళని గుర్తించమంటున్నారు. ల్యాండ్ ఆనర్ 2 లక్షలు 15 అన్నారు. ఇప్పుడు 40 లక్షలు అయిపోయింది. దానికి సంబంధించి ప్యాకేజ్ అవి లేదు. ఏమి ఇప్పుడు కేసీఆర్ కూడా వాళ్ళ అత్తగారికి ఇచ్చారు, ఊరికి ఇచ్చారు కదా, గురుపాక కూతురు పాక
మరి ఆనాడు వచ్చిందండి ఆ ప్రకారం బెనిఫిట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అందులో నిజానికి నిర్వాసిత సంస్కృతి కాదా రెండవది అడిగితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ దాడులు చేస్తారా ఆడవాళ్ళు కొడతారా కలకట్టుకొని కూర్చోబోతుందా కేసీఆర్ ఎప్పుడే ఉన్నాడు నేను ఇక్కడే కూర్చో చేసుకొని కూర్చొని గౌరవం చూపిస్తా చేశాడు కూర్చో లేదు ఆయన లేదు పోలీసు మాత్రం అనుకుంటాయి నేను చెప్తున్నా కేసీఆర్ అన్న మీరు టీఆర్ఎస్ తరఫున తెలంగాణ ఫైట్ చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రోజు సెక్రటరీగా ఉన్నా ఇక్కడే నేను ఫైట్ చేశాను నాది ఆంధ్రాకి పోతే దిశబొమ్మలు పెట్టారు ఎందుకంటే నువ్వు ఆంధ్ర వాడు ఉండి తెలంగాణ సపోర్ట్ చేస్తావని నా దిశబొమ్మలు కాదా నన్ను తగలబెట్టా సరే తెలంగాణ కావాలని కోరుకునేవాడు అని చెప్పి చెప్పాను ఆ రోజు నేను నిలబడ్డాం ఉత్తర్వులకు హామీ ఇచ్చాం కేసీఆర్ నేను అనేక మీటింగ్లో పాల్గొన్నాం అందుకు హామీ ఇచ్చాం మరి ఆ హామీని ఇప్పుడు నెరవేర్చలేదు ఏదైనా అయిపోయింది మీరు కనబడకుండా పోతే పోతుంది దీన్ని మీరు గుర్తించుకోవాల్సిందంటే మన తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ క్యాబినెట్లో కేవలం ముగ్గురే ఉంటారు ఆ తెలంగాణ వాళ్ళు మీకంతా సమైక్యవాదనా ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వరం లాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ ఉన్నారు దీనికి వచ్చింది లేదు చిన్నయ్య గారి వాళ్ళని మీకు సేవ చేశారు ప్రధాన మీరు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్ గ్రాబర్స్కి రౌడీ ముఠాలకి మీరు సహాయం చేస్తే నాకు ఇబ్బంది పడతారు ఇప్పుడు దండని పెట్టారు దండలో పచ్చే మోసం అది గతంలో ఉన్నటువంటి భూముల్ని సాల్వ్ చేసుకుంటే వాళ్ళందరినీ మా పేర్లు మార్చేసి భూసాలు తీసేస్తాం మా భూమి ధరణి పెద్ద మోసం భూస్వాములు భూములు అత్యేసాయి తీసి ధర ప్రజానికి ఇబ్బంది పెట్టి ఆ పాపాన్ని మొట్టమొదటి ఢిల్లీకి పోతారా అడిగి అడ్డాకి వస్తాయి మీ ఏడు అడ్డాకి మీదకి వస్తారు మీ మీ జనం ఆడికి వస్తారు కాబట్టి ఏడు సమస్య పరిష్కారం చేయాలని ఢిల్లీ మీద కూడా మీరు సందేశం రామేశ్వరమైన సందేశం పోతున్నట్టుగా మీరు చేసే పాపాలు పో దీన్ని పరిష్కారం చెప్పి కోరుకుంటాం ఇప్పుడు నేను చెప్పేటంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పెరగబండ గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ అనంతరం రసమయ్య బాలకిషన్ మాట్లాడారు వాళ్ళే దేవుడు ఇంటికి కూడా వచ్చి నిచ్చినాడు మొత్తం అంతా పాశపోయిన భూమి అయితే నీ పిల్లలు చాలా చల్లగా బతుకని మార్చాలని చెప్పేసి దీవనాథం పెట్టండి మరి ఇన్ని తీసుకొచ్చినటువంటి ఈ సర్కారుకు మనం ఎట్లాంటి దీవనాథం పెట్టాలి దయచేసి మీరు ఆలోచన చెయ్యండి గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఇచ్చిన ఇన్ని 200 రూపాయలు ఉండు ఆ 200 రూపాయల కోసం ఒక చచ్చిపోతే ఒకరు ఇచ్చే పరిస్థితి ఉండే 200 ఎక్కడా 2000 ఎక్కడా మీరు ఆలోచన చెయ్యండి వాళ్ళు ఎందుకు చేయలేదు ఈ పని కాబట్టి మీరు ఆలోచన చెయ్యండి దయచేసి మీరు మీరు ఆలోచన చేయాలి మీ ఆలోచన కృతజ్ఞత మీ దీవనాథి ఎంత గొప్పగా ఉంటుందో ఈ గ్రామ అభివృద్ధి కూడా అంత గొప్పగా ఉంటుంది అన్న ఆలోచన నేను చెప్తా ఉన్నా ఎందుకనంటే నేను పెడుతూ పోతా ఉంటే మీరు తిరుగుతూ పోతా ఉంటే పనులు రావు దయచేసి మీరు అడగాలి అన్న ఇగో ఇలా అనుకున్నామా 7 లక్షలు 5 లక్షలు ఉన్నటువంటి ఈ గుండారం పెరగబండ గ్రామాల్లో ఉన్నటువంటి భూములుగా గుట్టల పంట 30 లక్షలు గుట్టల పంట దిగుతాను 30 లక్షలకు ఎకరం అట ఎటుపోయింది ఏం కాలం అయిపోయింది 40 లక్షలు 50 లక్షలకు ఎకరం ఇలా భూముల విలువలు పెరిగినాయి దయచేసి మనుషుల విలువలు పెరిగినాయి ఇలా దయచేసి దాంతో పాటుగా మా రామ్ చెప్పినట్టుగా గొప్పగా చదువుకోవాలి నేను రాము కూడా ఒక దళిత బిడ్డ మన మాదిగా బిడ్డ మేమంతా హాస్టల్లో చదువుకున్నాం నేను కూడా హాస్టల్లో చదువుకున్నా ఉత్తరే ఆయన మా మేడం పక్కన కూర్చున్నా టీచర్ మేము ఇద్దరం 1 స్కూల్లో పనిచేసాం ఇద్దరం గవర్నమెంట్ టీచర్గా మా మేడం నేను ఇద్దరం కూడా ఊరికే వచ్చినా చెప్పు ఎన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చినాం చదువుకుంటే జీవితం ఉంటది మన వాళ్ళు అల్కగా ఉంటారు 5వ 6వ తరగతి కూరగాయలు ఎవరి ఇంట్లో ఉన్నారనుకో వాళ్ళు హాస్టల్ ఉండకుండా ఇంట్లో ఉంటే నా దళిత బంధు నేను ఇయ్యా నేను గ్యారంటీ చెప్తాను ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి నాకు మలేషియా 50 అడిగాడు 50 కాదు ఎంత మంది ఇది కట్టుకుంటే అంతమందికి ఇల్లు ఇస్తా మీకు అది చెప్తాను 50, 60, 40 ఎన్ని అయితే ఎంత మంది కట్టుకుంటే అంతమంది కూడా నేను ఇల్లు ఇస్తా కానీ 5 6 పిల్లలు అందరూ కూడా ఇందాక సురేష్ కూడా బాబు అడిగిండు అన్న మా గ్రంథాలయం అని ఈ గ్రంథాలయం కన్నా ముందుగా కూడా ఈ పిల్లలు మీరు హాస్టల్లో వేయండి మీరు ఒక పిల్లగాడు కూడా మరి ఇంట్లో ఉండదు ఎంత అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ తీసుకొచ్చినప్ప మన ముఖ్యమంత్రి అరే పరిశాన పరిశాన పోతే ఓరగా పొద్దులు ఇవ్వగానే పాలు గుడ్లు పండ్లు వారానికి చికెను మటను సాయంత్రం స్నాక్స్ పండుకొని పరుపు వేసుకొని ఫ్యాను పోవడానికి టైలెట్ వానికి సబ్బులు నూనె కొత్త డ్రెస్సులు అరే జీవాన్ ఇన్స్పెక్టర్ ఉంటా ఇక ఏముంటా చెప్పి వాజ్పేయిన పూట అవ ఉపాధి పైన పోతుంది బిడా అన్న ముఖ్యమంత్రి ఉన్నది తీర్పురా రాత్రి పూట అంటే వాడు ఇంటర్ ఇంటర్ లేకుండా మధ్యాహ్నం పోదానికి ఎదురు చూస్తాడు ఎందుకు ఉండాలని అడుగుతున్నాం ఇలా గవర్నమెంట్స్ పెట్టి ఏం చేసినావు ఏది చేస్తున్నావు చదువుకో గొప్పది కాబో అమెరికా 20 లక్షల రూపాయలు ఇస్తా
బ్రహ్మాండంగా 23 మందిని పంపించిన అమెరికాకు మారుకొండ నియోజకవర్గం 23 మంది పిల్లలు అమెరికా వాళ్ళ అందరు కూడా గ్రామాల రెండు గుడ్డలు ఇచ్చాం. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త. ఒకటేమో యూత చెత్త ఎత్తిపోవడానికి, ఒకటేమో భూగి మిగిలితే పాసిపోయే ముందే ఆ బుట్టలు వేసేది. ఆ రెండు చెత్త బుట్టలు మనం ఏం చేసాం, రెండింటికి వాడుకుంటారు కదా, కందిపప్పుకు పెసరపప్పు ఒకటి పెట్టుకున్నారు కదా. పెసరపప్పు లేకుండా మళ్ళా అది పిండి పోసుకోవాలి, లేకుంటే చింతపండు వేసుకోవాలి. ఆ పని అయితే చెప్తుంది కదా, ఎవరికి చేయాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే పెంటలు ఉండేటివి, పెంటలు దొరక నేనే వాడుతుంటే ఎండాకాలంలో పెంటలు దొరుకుకొని మందు లేని పంట దండిగా పండించి సిరుగు వంజన పగ్గే సీమన పల్లె అని పల్లెల్లో రైతులు పొంగిపోయారని పెంటలు ఎరువులు వాడుకునేది ఎండాకాలంలో వస్తే. ఇలా పరిస్థితుల్లో మార్పు వచ్చినది ఎవరు కూడా పెంట దండలు ఎత్తుకొని ఊరవతలు పోయి పెంటల ఇలా చెత్త పోసి వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు పోతారని ఇటు వాకిలు ఉడవాలి, వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ వాకితో వేయాలి, వాళ్ళు వేసి వీళ్ళ వాకితో వేయాలి, కొద్దికి మొత్తం తలుచుకోవాలి. ఈ చెత్తతోనే అత్తపోడాలు విడిపోయిన రోజు మస్తు ముందు ఉన్నాయి, యారాలు యారాలు మాట్లాడుకుంటున్న రోజులు ఉన్నాయి. ఇలా రోజుల నుంచి ఇలా మీ ఇంటికే వచ్చి ఈ చిన్న ఊరికి ఒక డాక్టర్ చెత్తతో పడడానికి డాక్టర్లు ఉంటారా, ఏం చిత్రం మారిపోయింది పల్లెలు. నీళ్లు కొట్టడానికి ఒక ట్యాంకర్, ఒక చెత్త తీసుకోవడానికి ఒక చవి, ఇంటికి వచ్చి ఆరని కొట్టి ఇట్లా క్యాచ్ ఎవరికి చెత్త మనుషులు ఉన్నారా, ఎవరు ఆయన బండి నాటాను ఉన్నారా. రోజు ప్లాస్టిక్ కవర్లు ఎంతమంది ఇచ్చారు, చెత్త పుట్టాలలో ఎంతమంది ఇస్తారు, అందరు కూడా చెత్త పుట్ట ఇవ్వకపోతే కవర్లో ఇచ్చిరనుకో ఇప్పాలే ఆమె బాకీతో పోసి వెళ్ళిపోవాలి డాక్టర్ గారి. 100% దాన్ని వాడుకోవాలి మనం. దయచేసి మనం మీ అందరి సహకారం ఉండాలి. ఈ ఊర్లో ఇంకో కొన్ని పచ్చని చెట్లు కూడా మనం పెంచుకోవాల్సి ఉంది. నర్సరీ బ్రహ్మాండమైన నర్సరీ పెట్టిరు, దంసరేమో తెలంగాణ కోసం అని చెప్పేసి నేను ఆ రోజు నిలబడి వాడిన పల్లె పల్లెన పల్లెలు మొలిసే తెలంగాణలోన పాత గోడలు పన్నీరు గుంజలు తినాబోయినాయి ఇండ్లు దుమ్మురేగినాయి చెట్టు మీద పిఠాలు ఎగురవు సేద వాయిలో ఊటలు ఊరవు పచ్చాపచ్చ నూర్లు పలుగు రాళ్ళు తేలినై పని పాటలేక ప్రజలు వలస పోయిరని చెప్పేసి వలస దుఃఖాల మీద పడవబడ్డ ఇండ్ల మీద నేను కన్నీళ్ళ మీద కైగట్టి పాడినటువంటి సందర్భం ఇలా నాకు గుర్తొస్తా ఉన్నది. ఈ మండలంలో ఇలా అక్కడి నుంచి మొదలైనవి కాబట్టి పాత గోడలు ఉండదు కాబట్టి పల్లె ప్రగతిలో పాత గోడలు తీసేస్తా ఉన్నాం. చెట్టు మీద పిట్ట ఎగురే అన్నం, చెట్టే లేదు ఇక పిట్టాడ ఎగురుతుంది కాబట్టి పచ్చని చెట్టు రావాలి. కిలకిల పలికే ఇలా సిలకలు రామచిలకలు కోయిలలు పక్షులన్నీ మళ్ళీ మా ఊర్లోకి రావాలి. మా ఊరు పచ్చని చెట్ల మీద మాకు నిద్ర లేపాలన్నటువంటి ఆలోచన చేసుకుని ఇలా పల్లె ప్రగతిలో నర్సరీలు తీసుకొచ్చుకొని పచ్చని చెట్లు పెట్టుకుంటా ఉన్నాం. ఇలా సీతారాం ఏడుందిరా తెలంగాణ సేలన్నీ వీళ్ళైనాయి. మన వాడు పాడుకున్నాం కదా, చెరువు కుంటల్లో ఉన్న సేపలేం అయిపోయే జాలు చూద్దామంటే జాడలే కరువాయే నాసుపట్టే బాయిలో ఓరన్న నాపరాలు తేలే అని చెప్పేసి చెరువులు ఎండిపోయినటువంటి దుఃఖాన్ని యాది పెట్టుకున్నాం. ఇలా నేను వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇలా గుండారం చెరువు అనేది మూడు పంటలకు సరిపోయే విధంగా నీళ్ళు ఇచ్చి ఇలా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. చెరువు ఎప్పుడు దుంకి ఎర్రని ఎండాకాలంలో మత్తడు దుంకినటువంటి జీవితాన్ని మనం ఎన్నడూ కూడా చూడలే, ఊహించుకోలేదు మనం అసలు నీళ్ళు అట్లా వస్తాయని. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చినాం. ఇలా మా అమ్మ ఇళ్ళలో లగ్గాలు అయితే ఉన్నాయి. డప్పులు కొట్టి నెత్తి మీద పూలు తల్లి నొసుడికి బొట్టు పెట్టి ఒక తోబుట్టు లాగా ఇంత గౌరవంలో నాకు దక్కించినటువంటి ఈ గ్రామ ప్రతి కుటుంబాలకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పక్క గ్రామాలు అయినటువంటి మా సర్పంచపురం అధ్యక్షులు అన్న సంజీవ్ అన్న గారు, తిరుపతి అన్న గారు, అలాగే గుండారం నుంచి వచ్చినటువంటి రామలింగారెడ్డి గారు కానీ, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా విషయాలు మన ఎంపీడీఓ గారు చెప్పిండు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది, మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు పెట్టుకున్నామని, దాని తర్వాత మా ఇద్దరు సోదరి మనులు మేపుడు సమ్మక్క సారలక్క లాగుంటారు మాకు ఇద్దరు ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు చాలా కార్యక్రమంలో చాలా విషయాలు కూడా చెప్పినారు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మహిళలు ఎదిగితే సమాజం ఎంత గొప్పగా అభివృద్ధి జరుగుతుందనడానికి నిదర్శనంగా మార్కెట్లలో కూడా మహిళ రిజర్వేషన్ పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలల స్వప్నానికి ప్రతిరూపాలుగా ఇక్కడ నేను ఒక్కని తప్ప అందరు మహిళలే ఉన్నారు. ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు, జడ్పీటీసీ గారు, ఒక నేను నడమలు ఇరికిన అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన వారు పెట్టిన రిజర్వేషన్ ద్వారా నాకు ఇక్కడ అవకాశం వచ్చినది. అంటే చాలా విషయాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు గొప్పగా గౌరవించబడుతున్నారు కాబట్టి మనకు శుభం జరుగుతూ ఉన్నది. ఇలా ఈ గ్రామం నిర్మల్ జిల్లా కూబేరు మండలం సవేలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇంట్లో మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించారు. తల్లి గ్రామానికి అనుబంధమైన గ్రామాలకు చెందిన పిల్లలు స్కూల్ బిల్డింగ్ లేక నానా అవస్థలు పడుతున్నారని ప్రధాన ఉపాధ్యాయులు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారులు తమ సమస్యలను తీర్చాలని కోరారు.
ఎస్బి యూపీఎస్ సావలి సావలి హెడ్ మాస్టర్ నాపల్లి నాగూసం సార్. ఇక్కడ దాదాపు 94 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ గత సంవత్సరం నుంచి నేను వచ్చే నుంచి కూడా ఇక్కడ ప్రభుత్వ భూమి లేక పాఠశాల స్థలంకు కొరకు బిల్డింగ్ సాంక్షన్ అయినా కూడా పాఠశాల స్థలం లేక అది వేరే ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతుంది బిల్డింగ్లని. కాబట్టి ఇక్కడ మూలా నుంచి కానీ మరియు న్యూ ఫ్యామిలీ ప్లస్ లింగి నుంచి కూడా విద్యార్థులు 6-7 వరకు వాళ్ళు కాలినడకన వస్తున్నారు. వారికి కూడా ట్రాన్స్పోర్టింగ్ అలవెన్స్ కూడా మంజూరు అప్లై చేశాము. ఇంతవరకు దానికి ఇంకా మాకు డీటెయిల్స్ రాలేదు. ఆ పిల్లలకు కూడా ట్రాన్స్పోర్టింగ్ అలవెన్స్ కూడా ఇవ్వాలని కోరుతూ, మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏంటంటే ఉన్న విద్యార్థులకు సౌకర్యం లేక రెండు బిల్డింగ్లో మేము పాఠశాల నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అసౌకర్యంకు గురవుతున్నారు పిల్లలు. కాబట్టి ఇక్కడ పాఠశాల స్ట్రెంత్ కూడా బాగుంది. కాబట్టి పిల్లల్ని ఉద్దేశించి మీరు ప్రభుత్వ భూమిని లేదా బిల్డింగ్లు మాకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. గత సంవత్సరం 2 బిల్డింగ్లు ఈ సంవత్సరం ఇవ్వలేకపోయారు. మరి ఈ కొత్త సంవత్సరంలో కూడా నిర్వహించాలంటే మాకు ఖచ్చితంగా ఇంకో 2 బిల్డింగ్ లింకాల్సిందే. అప్పటి వరకు ఈ గ్రామ సర్పంచ్ యొక్క ఇంట్లో టీసీలు కానీ ఇవన్నీ జరుగుతుంది. మరి ఈ సర్పంచ్ గారు కూడా మాకు సహకరించి మరియు ఇంకో 2 బిల్డింగ్ కూడా చూద్దామని చెప్పాడు. మరి అది కూడా ఇంకా నేను ఈరోజు మొత్తం బిల్డింగ్ వరకు అన్వేషించి దాని ఆ సౌకర్యానికి ఇద్దామని సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లంని ప్రభుత్వ దృష్టికి సార్, ఎందుకంటే మన ఊరి మనబడి ప్రణాళిక కింద ఈ ఊరిని మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మరి కలెక్టర్ ద్వారానే మాకు ఇక్కడ బిల్డింగ్ సౌకర్యం మరియు స్థల సేకరణ చేసి మాకు ఇప్పిస్తే విద్యార్థులు కూడా మంచి శిక్షణ ఇవ్వడానికి మేము ఉపాధ్యాయులు సిద్ధంగా